స్వస్తిపట్టణంలో ఏపీబీసీ సంఘ కార్యాలయంలో ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాడ్ల తంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది బీసీ ముఖ్య కార్యకర్తలు వైకాపాలోకి చేరారు. వారికి వైకాపా కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రసంగిస్తూ వైకాపా పార్టీలో వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికై ప్రవేశపెట్టనున్న నవరత్నాల పథకాల గురించి వివరించారు. అదేవిధంగా ఈ సార్వత్రిక ఎలక్షన్స్లో 41 మంది బీసీలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం ఒక్క వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఈ ఘనత దక్కుతుందని అన్నారు. పెట్టేదాన్ని రెడీగా ఉన్నాను. దయచేసి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా తప్పనిసరిగా ముందుడన్న మర్చిపోయినా ముందుడన్న ఎమ్మెల్యే అనుకోండి, మీ ఇంట్లో పెద్ద కొడుకు ఎమ్మెల్యే అనుకోండి, మీ ఇంట్లో ఒక పన్నోడు ఎమ్మెల్యే అనుకోండి, ఖచ్చితంగా ఒక బిచ్చగాడి ఇంటికి వస్తే ఆకిలి మీద వచ్చిన ఒక బిచ్చగాడికి ఒకరికే బెటరు. ఇది ఒక ఇద్దరు వస్తారు, ఇద్దరులో ఒకసారి ఈడీ పెడతారు, ఒకసారి పెడతారు. కాళహస్తిలో మాత్రం ఒకే బిచ్చగాడికి గోపాల